ओम नमः शिवाय श्रीमात्री नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेला मीतो उंडि मी मनोवांछ निर्वेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं सोमवारं नाडु प्रति ओक्करू ई चिन्न उपायं चेयंडि मी दौर्भाग्यं तोलगिपोतुंदि मीकु अदृष्टं मिम्मल्नि वरिस्तुंदि అలాగే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అలాగే నకారాత్మక శక్తి, మీలో ఒకవేళ నెగటివ్ ఎనర్జీ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది. మీ మాటకి సమాజంలో గౌరవము విలువ పెరుగుతాయి, కుటుంబంలో కూడా పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మాకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, ఏదైనా మార్గం చెప్పండి అని. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుండి కూడా బయటపడతారు. ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు. చాలా తేలికైన ఉపాయం, అద్భుతమైన ఉపాయం. ఇది ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు, మైలు ఉన్నప్పుడు చేయవద్దు, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయాన్ని సోమవారం ఉదయం కానీ లేదా సోమవారం సాయంత్రం కానీ చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బెల్లం, ఆవు నెయ్య, కాపర్ గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ. అంటే మీకు గ్లాస్ లేదు, లోటా ఉంది, బాటిల్ ఉంది, దానిలో వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. వెండిది కానీ కాపర్ది కానీ మాత్రం వాడాలి, స్టీల్ది మాత్రం వాడకూడదు. అది వేరే పదార్థం కాకుండా ఈ రెండు పదార్థాల్లో ఏదో ఒక పదార్థాన్ని ఎంచుకోవాలి, ఇది గుర్తుంచుకోండి. మీరు ముందుగా ఈ ఉపాయం చేసే ముందు కంపల్సరిగా మీరు స్నానం చేయాలి. స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయకూడదు, అది గుర్తుంచుకోండి. స్నానం కూడా తల స్నానం చేయవలసిన అవసరం లేదు, మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ దేవుడి గదిలో ఈ ఉపాయాన్ని దేవుడి గదిలో చేయాలి. మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ మాత్రమే చేయండి. ముందుగా మీరు ఆవునే కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. మీరు నిత్య దీపారాధన చేస్తూ ఉన్నా అక్కడ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీనికోసం అంటూ సపరేట్గా చేయవలసిన అవసరం లేదు, ఇది సోమవారం నాడు చేయవలసిన ఉపాయం, అది గుర్తుంచుకోండి. మీరు తర్వాత దీపారాధన చేసిన తర్వాత దీపంలో రెండు ఒత్తులు వేయండి. కొబ్బరి నూనె కానీ ఆవు నూనె కానీ వాడాలి. తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకోండి, చిన్న ప్లేట్, ఇలాంటి ప్లేట్. దానిలో ఒక చిన్న బెల్లం ముక్క వేయండి, చిన్న బెల్లం ముక్క ఇలా. తర్వాత ఈ బెల్లం ముక్క పైన కొద్దిగా ఆవు నెయ్యి వేయండి. నేను చూపిస్తున్నాను, ఆవు నెయ్యి చూపిస్తున్నాను, ఇలా ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కొద్దిగా ఆవు నెయ్యి వేయండి. ఈ ప్లేట్ మనం దీపారాధన చేశారు, తర్వాత ఈ ప్లేట్ పెట్టారు, మీరు ఆవు నెయ్యి వేసి ఇది ఈ ప్లేట్ని దేవుడి ముందు పెట్టండి, మీ ఇష్టదేవుడి ముందు పెట్టండి. తర్వాత మీరు దేవుడి ముందు పెట్టిన తర్వాత మీరు దీనికి, అంటే ఈ పదార్థానికి, అలాగే దీపం వెలిగించిన తర్వాత ఆ దైవానికి సాంబ్రాణి పళ్ళ వెలిగించండి, దుప్పు స్టిక్ వెలిగించండి, దుప్పును చూపించండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇది అయిపోయింది, ఇప్పుడు గ్లాస్ తీసుకోండి, రాగి గ్లాస్ కానీ, అంటే కాపర్ గ్లాస్ కానీ, వెండి గ్లాస్ కానీ. దానిలో నీళ్ళు తీసుకోండి. ఇలా నీళ్ళు తీసుకొని మీరు రెండు చేతులతో ఈ గ్లాసుని ఇలా పట్టుకోండి. గ్లాస్ నిండా తీసుకొని నీళ్ళు, ఈ గ్లాసు రెండు చేతుల్లో పట్టుకోండి. పట్టుకొని ఈ విధంగా నీళ్ళని చూస్తూ, అంటే మీరు నీళ్ళను చూస్తూ మనసులో తలుచుకోండి. మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోవాలని, మీ మాటకు ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలని, గౌరవం ఇవ్వాలని, అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడాలని, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి వాటి నుండి బయటపడాలని మనసులో నీటిని చూస్తూ కోరుకోండి. తర్వాత ఈ గ్లాసుని పక్కన పెట్టి దేవుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు నమస్కారం చేసుకున్న తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన బెల్లాన్ని మీరు తిని గ్లాసులో ఉన్న నీటిని తాగాలి. ఈ ఏదైతే ప్రసాదంగా పెట్టారో అది మీరు మాత్రమే తీసుకోవాలి, మీరు మాత్రమే నీరు తాగాలి. ఇది ఒకరి కోసం, అంటే కుటుంబ సభ్యుల కోసం, తల్లిదండ్రులు కానీ, పిల్లల కోసం చేయకూడదు, ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం. అలాగే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీరు తప్పించి వేరే వారికి ఇవ్వకూడదు. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది విడివిడిగా చేసుకోవాలి.
ఈ ఉపాయాన్ని ప్రతి సోమవారం చేయవచ్చు, లేదా ప్రతి సోమవారం వీలు కాకపోతే 5 సోమవారాలు ఖచ్చితంగా చేయండి. ఈ ఉపాయం చేసి చూడండి. తేలికగా ఉండే ఉపాయమే అదృష్టం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది. నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు, మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది, అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. ఇప్పుడు మీకు ఈ పదార్థంలో ఉన్న శక్తిని చెప్తాను. ఈ పదార్థం ఎవరికైతే జాతకరీత్యా గురువు బలహీనంగా ఉంటాడో, సూర్యభగవానుడు బలహీనంగా ఉంటాడో, చంద్రుడు బలహీనంగా ఉంటారో, మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగాను సమస్యలు ఎక్కువగా వస్తాయి. మనసు బాగోకపోతే మీరు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటారు. ఈ పదార్థము, ఈ గ్లాసు, అది కాపర్ గ్లాస్ అనుకోండి, సూర్యుడికి సంబంధించింది. వెండి గ్లాస్ అయితే చంద్రుడికి సంబంధించింది. బెల్లం, ఆవు నెయ్యి, సూర్యబలం పెరిగినా జాతకరీత్యా మీకు ఏదైనా సరే ఈజీగా చేయగలుగుతారు. ఈ ఉపాయంలో దాగి ఉన్న రహస్యం, ఇది తాంత్రిక ఉపాయమే. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే కాదు, అన్ని రకాలుగా కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. ప్రయత్నం చేసి చూడండి. ఖర్చుతో కూడుకున్నది కాదు, నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి లేకపోతే చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది, మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. నోటిఫికేషన్ రాని వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారో లేదో, లేదా నోటిఫికేషన్ ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేశారో లేదో చెక్ చేసుకోండి. అలాగే సమస్యల గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, చేయాలా వద్దా చేయాలా వద్దా. అపనమ్మకం ఉన్నవారు పొరపాటు ప్రతించేమాకండి, నమ్మి విశ్వాసించండి. చిన్న పదార్థమే కదనుకోమాకండి. భగవంతుడికి నైవేద్యంగా పెడతాం, యజ్ఞయాగాదుల్లో వాడుతూ ఉంటాం, ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం. మాకు చాలామంది ఒరిజినల్ ఆవుని దొరకడం లేదు గురుగారు అని చాలామంది అంటున్నారు. మీరు ఆయుర్వేద షాపుల్లోకి వెళ్ళి అడగండి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో దేశీయ ఆవులు ఉంటాయి, దేశీయ ఆవులు ఎవరైనా పాలు అమ్మేవారు ఉంటారు, వారిని అడగండి, కొద్దిగా అయినా తెచ్చుకోండి. కాస్ట్లీగా ఉంటుంది, ఒరిజినల్ దేశీ అంటే మన లోకల్లో ఉండే ఆవులు నెయ్యి చాలా కాస్ట్లీ ఉంటుంది. 2000-3000 కూడా ఉంటుంది, 2500-3500-4000 కూడా ఉంటుంది కేజీ. అలాంటివి తెచ్చుకోండి. గిరి మనకి గుజరాత్లో కూడా దొరుకుతూ ఉంటుంది, గిరి ఆవు అంటారు, A2 నెయ్యి అంటారు, అది కూడా ఒరిజినలే, అది కూడా వాడుకోవచ్చు. మీరు ఒరిజినల్ ఆవు నెయ్యిని ప్రిఫర్ చేయండి. బెల్లం కూడా తెల్ల బెల్లం కాకుండా నల్ల బెల్లం ఉంటుంది, కాస్త ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది, అది కూడా ఆర్గానిక్ బెల్లం అయితే అది కూడా తెచ్చుకొని వాడుకోండి. ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే మీ మనసులోని కోరికలు నిలబడతాయి, అదృష్టం ఖచ్చితంగా మన తలుపు తడుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. ఆ పరాదేవత అనుగ్రహంతో మీ మనోవాంఛ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.